అసలు సినిమాకి సినిమా ఓపెనింగ్ విషయంలో కానీ సినిమా రిజల్ట్ విషయంలో కానీ నేను ఇవాళ ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నో డే ఫస్ట్ నుంచి సినిమా రిలీజ్ బిఫోర్ కావచ్చు సినిమా రిలీజ్ రోజు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంది బయట పరిస్థితుల మీద ఎక్కడో చిన్న లేదని చెప్పినా కొంచెం అబద్ధమైంది కానీ ఎక్కడో చిన్న బెరుకు అనేది ఉంది కానీ రిజల్ట్ మీద సినిమా సక్సెస్ మీద సినిమాని ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాని మీద పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నాకు లేదు మాట్లాడుతున్నట్టే ఇక్కడ మాత్రం అట్లా అందరికి క్యారెక్టర్ ఆ సినిమా చూసి మేము సినిమా వర్క్ చేసిన వాళ్ళే కాదు సినిమా చూసిన ఆడియన్స్ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంకా దాని ఏమంటారు ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు జస్ట్ ఒక సెకండ్ వచ్చిపోద్ది మన సినిమాలో క్లైమాక్స్ ఈ రథచక్రం ఇట్లా పైన తిరిగే దాంట్లో గ్రాఫిక్స్లో శివుడు వచ్చి ఉంటాడు దాన్ని కూడా ఐడెంటిఫై చేసి బయటకు వచ్చిన తర్వాత అది ఇంకోసారి ఎందుకు పెట్టలేదు ఇంకోసారి పెడితే బాగుంటుండే మా నార్థులు కూడా రిలీజ్ చేయండి అని అంటే అసలు సినిమా ఎట్లా అంటే నా సినిమా గురించి నేను క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలి అంటే ఈ సమాజంలో దేవుడు అనేవాడు మనం పంపించాడు మనం నాలుగు రోజులు లీజ్కి వచ్చి ఉండి వెళ్ళిపోతున్నాం మనం ఉన్న ఈ ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా కాపాడుకుంటూ వెళ్ళిపోవాల్సిన బాధ్యత మనది కానీ మనలో స్వార్థం పెరిగిపోయి ప్రకృతిని కూడా చిడనాడుతున్నాం చిన్నాభిన్నం చేస్తున్నాం మరి ఆ ప్రకృతిని క్రియేట్ చేసిన గాడే మనని పంపిస్తే ఆ ప్రకృతిని మనము స్పాయిల్ చేస్తుంటే దాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలి ఒక కామన్ మ్యాన్ అయితే కాపాడలేడు అందుకే కాపాడడానికి ఆ పరమశివుడు పరమశివుడు మూడో తిరవాల్సిన అవసరం లేదు ఆ పరమశివుడు ఆయన సైనికుని శివ సైనికుని పంపించేస్తే ఆ శివ సైనికు వచ్చి ఏం చేసిపోయాడు అనేది మా సినిమా